హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ అడ్వెంటేజ్. ఇట్ వాజ్ ఏ మొరాల్ బూస్టింగ్ విన్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఏ డిసప్పాయింటింగ్ డిఫీట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. చాలా మిస్టేక్స్ కనిపించినాయి సన్ రైజర్స్ స్ట్రాటజీలో. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం, సన్ రైజర్స్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టడం అనే డ్యూ ఫ్యాక్టర్ని భూతద్దంలో చూసేసి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించారు విత్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ అట్ నంబర్ 9. మీకు ఎంతమంది బ్యాట్స్మెన్ కావాలి? మీకు ఎంతమంది బ్యాట్స్మెన్ కావాలి 20 ఓవర్స్ ఆడడానికి? 9 మంది బ్యాట్స్మెన్ కావాలి మీకు. ప్యాట్ కమిన్స్ ఇస్ ఏ కేపబుల్ బ్యాట్స్మెన్. లాస్ట్ మ్యాచ్లో ఒక 30 with 3 sixes కొట్టాడు. ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించారు, ఒక బౌలర్ని తక్కువ చేసుకున్నారు. అది చాలా కాస్ట్లీగా పరిణమించింది, డిఫెన్సివ్ టాక్టిక్ లాగా అనిపించింది. సో ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల సన్ రైజర్స్ ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో కంఫర్టబుల్గా థర్డ్ ప్లేస్లో ఉన్న టీము ఇప్పుడు చిత్తుగా ఓడిపోయింది చెన్నై చేతిలో. 78 runs, హ్యూజ్ డిఫీట్. చేజింగ్లో 2 సార్లు ఓడిపోయారు గతంలో, కానీ ఇంత పెద్ద డిఫీట్ అనేది నెట్ రన్ రేట్ని కూడా ఎఫెక్ట్ చేసింది. 4th place పడిపోయారు. ప్లస్ ఇది చాలా టీమ్ కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీసే డిఫీట్ ఇది. ఎందుకని టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారో అర్థం కాదు. మ్యాచ్ తర్వాత అడిగితే కూడా మేము ముందుగా సెకండ్ బ్యాటింగ్ బాగా చేయగలం అనుకున్నాము. ఎందుకు బాగా బ్యాటింగ్ చేశారు మీరు? ఆడిన మేము 3 మ్యాచ్లలో 2 మ్యాచ్లు ఓడిపోయారు, 2 సార్లు చేంజ్ చేస్తూ ఓడిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం మీ స్ట్రెంగ్త్, ఇట్ స్టిక్ టు యువర్ స్ట్రెంగ్త్ డ్యూ ఫ్యాక్టర్ అని అన్నారు. ఆ డ్యూ ఫ్యాక్టర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఉంది. అదే కమిన్స్ చెప్పాడు, వెన్ ది బోల్డ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఇట్ ఇస్ 20 ఓవర్ మ్యాచ్. 20 ఓవర్ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఒక 20 నిమిషాలకి తర్వాత ఎక్కువ, 2 నిమిషాల ముందు తక్కువ ఉండే అవకాశం లేదు. ఫ్యాక్టర్ డెఫినెట్గా సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువ ఉంటుంది, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా డ్యూ ఉంది. సో యూ ఆల్సో స్ట్రగుల్డ్ విత్ ద బాల్, దే ఆల్సో డిడ్ దట్, బట్ దే బోల్డ్ బ్రిలియంట్ అండ్ పర్పస్ఫుల్లీ. ఇక్కడ యూ హ్యావ్ బీన్ అవుట్ ప్లేడ్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో చాలా ప్యాథెటిక్ డిస్ప్లే బై సన్ రైజర్స్ హైదరాబాద్. కారణం ఏంటో తెలియదు, కానీ చాలా దారుణంగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ వికెట్ తొందరగా వచ్చింది, అజింక్య రహానే వికెట్. కానీ ఆ తర్వాత ఒక మ్యాసివ్ పార్ట్నర్షిప్ చూసాము. ఫామ్లో లేని డెరిల్ మిచెల్ని ఫామ్లోకి రప్పించారు. రుతురాజ్ అఫ్కోర్స్ ఇస్ గ్రేట్ ఫామ్, లాస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు రుతురాజ్, క్లాసీ ప్లేయర్. బట్ బౌలింగ్లో వికెట్ టేకింగ్ మిస్ అయిపోయింది. నటరాజన్, అతని హోమ్ గ్రౌండ్, ఈజ్ చెన్నై బాయ్, కానీ అతను చాలా లిస్ట్లెస్గా అనిపించాడు. భువనేశ్వర్ కుమార్ కూడా ఒక వికెట్ తీసినప్పటికీ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఆల్ అదర్ బౌల్స్, ప్యాట్ కమిన్స్ కూడా బౌలర్ రన్స్ లీక్ చేశారు. షాబాజ్ అహ్మద్ ది ఓన్లీ స్పిన్నర్ దే ప్లేడ్. సో బౌలింగ్లో ఎలాంటి పెనట్రేషన్ అనేది లేని పరిస్థితి కనిపించింది. అండ్ చెన్నై వాళ్ళు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు. ఇంకా శివం దూబే వచ్చి లాస్ట్లో అదర్ కొట్టేశారు, 39 with almost 200 strike rate. అండ్ ఈవెన్ రుతురాజ్ స్ట్రైక్ రేట్ వాజ్ గ్రేట్, 180 strike rate, ఇక 98. ఈవెన్ మిచెల్ స్కోర్డ్ ఈజ్ ఫస్ట్ 50 ఆఫ్ ది సీజన్ విత్ 160 strike rate. సో 230 12 రన్స్ వాళ్ళు బోర్డు మీద పెట్టారు. చాలా పెద్ద స్కోర్ అది ఆ కండిషన్స్లో. బట్ ది బౌలింగ్ ప్రాబ్లం, సన్ రైజర్స్ బౌలింగ్ మాత్రం చాలా చాలా దారుణంగా అనిపించింది. ఎవ్వరు కూడా ఎఫెక్టివ్గా కనిపించని పరిస్థితి. సో అక్కడే ద లాస్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్లాట్. బట్ ఆ పిచ్ మీద ఆ డ్యూ కండిషన్స్లో విత్ సన్ రైజర్స్ అలాంటి బ్యాటింగ్ లైనప్, మీకు 9 మంది బ్యాట్స్మెన్తో బరిలీ దిగారు కదా, మీరు యూఆర్ సపోజ్ టు హ్యావ్ చేస్ డౌన్ ద టార్గెట్, కానీ అలా జరగలేదు. సెకండ్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్లోనే ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయాడు ఎర్లీగా. తుషార్ దేశ్పాండే గాట్ ఇట్ అప్ ట్రావిస్ హెడ్ అండ్ ఇన్ ది సేమ్ ఓవర్ ఫర్ ది నెక్స్ట్ బాల్ హీ గాట్ ఇట్ అప్ అన్మోల్ ప్రీత్ సింగ్. ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ గాట్ డకౌట్ అయ్యాడు ఫస్ట్ బాల్ గోల్డెన్ డాక్.
అండ్ అభిషేక్ శర్మ కూడా లుక్ గుడ్ బట్ వన్స్ అగైన్ హీ వాజ్ హోల్డ్ హీ వాజ్ అవుట్ క్విక్లీ. సో ఫస్ట్ 3 వికెట్స్ తుషార్ దేశపాండే తీశాడు, టప్ప టప్ప పడిపోయినాయి. పవర్ ప్లేలో 4 ఓవర్లోనే ఫస్ట్ 3 వికెట్స్ పడిపోయి అక్కడి నుంచి రికవర్ కాలేదు. మార్క్రమ్ ఏదో కాస్త ప్రయత్నం చేశాడు కానీ అస్సలు కుదరలేదు, మార్క్రమ్ కుదరలేదు. నితీష్ కుమార్ రెడ్డికి మరొక అవకాశం వచ్చింది, లాస్ట్ టైం కూడా అవకాశం వచ్చింది అగేన్స్ట్ ఆర్సీబీ, సర్లీగా బ్యాటింగ్ వచ్చి పెద్ద స్కోర్ చేయడానికి మరొకసారి అతను డిసప్పాయింట్ చేశాడు. హెన్రీ క్లాసన్ హూ ప్లేస్ సో వెల్ ఇన్ ఆన్ స్లో పిచెస్ అగేన్స్ స్పిన్నర్స్ చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. రన్ ఏ బాల్ 20 or 21 చేసి అతను కూడా అవుట్ అయిపోయాడు. ఏమాత్రం ఈ కుడ్ నాట్ సెండ్ ద బాల్ బియాండ్ ద స్క్వేర్. సో ఎందుకనో ఈ ఎవ్వరు కూడా బాగా పర్ఫామ్. ఒక ఫర్గెటబుల్ డే ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఏ వండర్ఫుల్ కమ్బ్యాక్ బై చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే వాళ్ళు 2 డిఫీట్స్ తర్వాత, 2 మ్యాసివ్ డిఫీట్స్ అగేన్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్, హోమ్ అండ్ అవే. ముందు లక్నోలో ఓడిపోయారు, తర్వాత హోమ్లో ఓడిపోయారు. కానీ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ హోమ్ కండిషన్స్ ఉపయోగించుకుంటూ బ్రహ్మాండంగా కమ్బ్యాక్ అయ్యారు. ఎవ్వరు కూడా సమాత్ కానీ, ఎవ్వరు కూడా షాబాజ్ కానీ టపటప రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడడం మనం చూసాం. ఈవెన్ ఆ డ్యూ ఉన్న కండిషన్స్లో స్పిన్నర్స్కి చాలా కష్టమైన పరిస్థితి అయినా జడేజా బౌల్డ్ బ్యూటిఫుల్లీ. నితీష్ కుమార్ వికెట్ అతనే తీశాడు అండ్ 20-25 రన్స్ లోపే ఇచ్చాడు తను 4 ఓవర్స్లో. అలాంటి కండిషన్స్లో ఒక స్పిన్నర్ బాల్ని గ్రిప్ చేయడమే కష్టం, టర్న్ చేయడం మాట్లాడు నుంచి బాల్ని గ్రిప్ చేయడమే కష్టమైన పరిస్థితిలో ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. మిగతా బౌలర్స్ కూడా ప్రతి రాణా గాట్ 2 వికెట్స్ బ్యూటిఫుల్లీ. ఆర్కర్ చూసాం అతని నుంచి మరొకసారి, ముస్తఫిజుర్ గాట్ వికెట్స్, సో దే వర్ బ్రిలియంట్. ఈవెన్ శార్దుల్ ఠాకూర్ నోన్ టు గివ్ లాడ్ ఆఫ్ రన్స్ లీక్ చేస్తారనుకుంటాం కదా, శార్దుల్ ఠాకూర్ బోల్డ్ సూపర్ స్పెల్. అందరు చెన్నై బౌలర్స్ కూడా దేర్ లాడ్ ఆఫ్ పర్పస్. హాఫ్ సెంచరీ చేసిన డెరిల్ మిచెల్ 5 క్యాచ్లు పెట్టాడు. 5 క్యాచ్లు ఒకే ఇన్నింగ్స్లో పట్టడం చాలా రేర్గా చూస్తాం T20 ఫార్మాట్. సో 5 క్యాచ్లు పెట్టాడు. ఈ వాజ్ బ్రిలియంట్ ఆన్ ద ఫీల్డ్. ఆల్ న్యూజిలాండ్ ఆర్ వెరీ గుడ్ ఫీల్డర్స్ న్యూజిలాండర్స్, బట్ ఇతను అద్భుతమైన క్యాచ్లు పట్టుకోవడం కూడా చూసాం. సో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ డే ఫర్ చెన్నై, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ, లెడ్ బై దర్ క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ గైక్వాడ్ హ్యాడ్ సమ్ ఇష్యూస్. ఏంటి కానీ ప్రాబ్లం ఉందా అంటే ఫిజియో హ్యాడ్ టు కమ్ వైల్ హీ వాజ్ బ్యాటింగ్ ఆర్ ఫీల్డింగ్, అంటే ఇలా హీట్కి నాకు కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పాడు మ్యాచ్ తర్వాత. బట్ హీ లెట్ ద టీమ్ అస్ట్యూట్లీ అండ్ లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్ 98 చేయడం. సో హీ వాజ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ చెన్నై. ధోని బ్యాటింగ్ కూడా చేశాడు, ఎప్పటిలాగే లాస్ట్లో వస్తాడు కదా ఒకసారి వచ్చి ఫేస్ వన్ ఒక బాల్కి వచ్చి ఒక బాల్కి ఒక 4 కొట్టాడు. సో 7 ఇన్నింగ్స్ ఆడాడు ఈ సీజన్లో ధోని, ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. 7 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. అలాగే చివరిలో వచ్చి ఒక చిన్న ఒక అట్లా మెరుపు మెరిసినట్టు మెరుస్తున్నాడు ధోని ఫర్ ది క్రౌడ్. డిసప్పాయింటెడ్ రుతురాజ్ 98 దగ్గర అవుట్ అయ్యి, బట్ క్రౌడ్ వాజ్ హ్యాపీ. క్యాప్టెన్ అవుట్ అయిపోయాడు, రాజా ఆఫ్ చెన్నై అంటున్నారు అతను. తల ఆఫ్ చెన్నై ఈజ్ నో ఈజ్ బీయింగ్ కాల్డ్ యాజ్ రాజా ఆఫ్ చెన్నై. రాజా ఆఫ్ చెన్నై అవుట్ అయినా కూడా దర్ వాజ్ హ్యూజ్ చేయర్. బ్రహ్మాండంగా క్రౌడ్ రియాక్షన్ కనిపించింది. అదేంటి మీ క్యాప్టెన్ అవుట్ అయిపోతే అలాంటి రియాక్షన్ అంటే, బికాస్ తల వాజ్ కమింగ్ అవుట్ అండ్ లాట్ ఆఫ్ ఎల్లో షర్ట్స్ మొత్తం క్రౌడ్. అందులో సండే క్రౌడ్ కదా, బహుశా అంత చాలా మెనసింగ్ అనిపించిందేమో మన సన్ రైజర్స్ టీమ్కి. ఆ క్రౌడ్ చూసేసరికి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, మా క్రౌడ్ దెబ్బకి నర్వస్ అయిపోయారు. బట్ దట్ కెనాట్ బి ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ సచ్ ఏ పువర్ డిస్ప్లే. ఇంత బాగా పర్ఫామ్ చేస్తూ మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్గా ఉండి బ్యాటింగ్ బలంతో గెలుస్తున్న టీము 130 చేయడం ఏంటి, 9 బ్యాటర్స్తో బరిలోకి దిగి 78 రన్స్ మ్యాసివ్ డిఫీటెడ్. వరుసగా 2 206 చేజ్ డౌన్ చేయలేకపోయారు లాస్ట్ టైం హోమ్లో, అండ్ ఇప్పుడు చెన్నైలో డ్యూ కండిషన్స్ ఉండి వాళ్ళకి బౌలర్స్ అవతల మీ ప్రత్యర్థి టీం బౌలర్స్ బాల్ని గ్రిప్ చేయడానికి కష్టపడుతున్నారు. అయినా సరే మీరు 130 కాల్అవుట్ అవడం ఏంటి, అసలు ఫస్ట్ టైం ఈ సీజన్లో ఫస్ట్ టైం ఆల్అవుట్ అయ్యారు SRH.
సో ఈ డిఫీట్ నుంచి ఇది ఒక పీడకలుగా భావించి తొందరగా రికవర్ కావాలి. అండ్ చెన్నై థర్డ్ ప్లేస్కి ఎగబాకారు వాళ్ళు. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమేమో అని అనిపించింది, కానీ ఈ విక్టరీ తర్వాత వాళ్ళ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయింది అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ నౌ. ఎందుకంటే ఎప్పుడైతే మిచెల్ ఫామ్లోకి వచ్చాడో, మిచెల్ మనం నాకు కరెక్ట్ గుర్తులేదు వరల్డ్ కప్లో 2021 వరల్డ్ కప్లో 2022 వరల్డ్ కప్లో అతన్ని ఓపెనర్గా ఆడించినట్టున్నా, దాంతో అతను ఒక హ్యావ్ సీన్ ఎన్ డిఫరెంట్ డెరిల్ మిచెల్. అందులో గతంలో ఏంటంటే అతను ఏదో మిడిల్ ఆర్డర్లో లేట్ ఆర్డర్లో ఆడేవాడు, అక్కడ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఎప్పుడైతే టాప్ ఆర్డర్లో వస్తాడో అతను బాగా పర్ఫామ్ చేస్తాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా వచ్చాడు, లాస్ట్ మ్యాచ్లో క్లిక్ కాదు కానీ ఇక్కడ క్లిక్ అయ్యాడు. సో చెన్నైకి రైట్ టైంలో ఇలాంటివి కలిసి వస్తాను. రవీంద్ర ఫెయిల్ అవ్వడం, అతను పక్కన పెట్టిన వెంటనే మిచెల్ని నంబర్ 3లో దించడం వన్ డౌన్లో, అండ్ సెకండ్ మ్యాచ్లో అతను క్లిక్ కాదు. సో చెన్నై ఐ థింక్ దే ఆర్ పీకింగ్ ఎట్ ద రైట్ టైం. చెన్నై ఆర్ పీకింగ్ ఎట్ ద రైట్ టైం. అండ్ సన్ రైజర్స్ అంతా ఎక్సైటింగ్గా స్టార్ట్ చేసి, ముఖ్యంగా ఈ మ్యాచ్లో స్టిల్ నేను అదే మనం చాలాసేపు మాట్లాడుకున్నాం ఈరోజు మార్నింగ్ ప్రివ్యూలో కూడా, టాస్ గెలిస్తే ఏం చేయాలని చెప్పి ఫైనల్గా మనం కన్క్లూడ్ చేసిన ఏంటంటే, సన్ రైజర్స్ కనుక టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు, ఎందుకంటే దట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్ అని అనుకున్నాం. ఋతురాజ్ చాలా ఇబ్బంది పడిండేవాడు, వాళ్ళకి ముందు బ్యాటింగ్ ఇవ్వాలా లేకపోతే మేము ముందు బ్యాటింగ్ చేయాలా, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది తెలుసు. అక్కడ లాస్ట్ టైం కూడా వెన్ దే ఫేస్డ్ ఎలర్జీ దెర్ వాజ్ లాట్ ఆఫ్ డ్యూ. సో ఋతురాజ్కి ఆ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఎస్ఆర్ఎస్ చేంజ్ చేయాలి. యూ షుడ్ ప్లే టు యువర్ స్ట్రెంగ్త్. యువర్ స్ట్రెంగ్త్ ఈస్ టు బ్యాట్ ఫస్ట్, బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ ఎ బిగ్ టోటల్ ఆన్ ద బోర్డ్. మీకున్న బ్యాటింగ్ స్ట్రెంగ్త్, బ్యాటింగ్ మైట్, దాన్ని చూసుకోవాలి. ఎక్కువ సిక్స్లు కొట్టింది మీరే, బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ ఉంది మీ బ్యాటర్స్కే, దాన్ని యూజ్ చేసుకోకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని బౌలర్ షాట్. మార్కండే లాంటి బౌలర్ ఉంటే లెగ్ స్పిన్నర్స్ ఆల్వేస్ పికప్ వికెట్స్. మీ లెగ్ స్పిన్నర్ని పక్కన పెట్టేస్తే ఏమవుతుంది మీకు? లెగ్ స్పిన్నర్స్ కదా వికెట్లు తీసేది. మీరు వికెట్లు తీసుకుపోయేసరికి ఒక మ్యాసివ్ పార్ట్నర్షిప్ మీరు ఇచ్చారు. తర్వాత శివం దూబ్ వచ్చి ఎప్పటిలాగే 39 రన్స్ చేశాడు, కానీ చాలా క్విక్గా ఒక 5-6 కొట్టి టపాటప్పు కొట్టి ఆ బ్రహ్మాండమైన ఫినిషింగ్ ఇచ్చాడు, 200 క్రాస్ చేయించాడు. ఇట్ వాస్ పువర్ మ్యాచ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ వండర్ఫుల్ కమ్ బ్యాక్ బై చెన్నై ఆఫ్టర్ 2 డిఫీట్స్. చెన్నై అదే వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే రైట్ టైంలో వాళ్ళు రైట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో చెన్నై ఇస్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఎస్ఆర్ఎస్ హ్యాస్ టు పుల్ అప్ దేర్ సాక్స్ కదా.